చిరు అగ్రిటెక్ కి స్వాగతం అండి. చాలా మంది రైతులు షుగర్లెస్ ఆర్ఎన్ఆర్ 15.048 ఫౌండేషన్ సీడ్ కావాలని చాలా మంది రైతులు అడుగుతున్నారండి. అయితే ఫౌండేషన్ సీడ్ కావాలంటే బ్లేడర్ సీడ్ తెచ్చి పండించే రైతు కావాలండి. బ్లేడర్ సీడు వేసిన తర్వాత దిగుబడి తక్కువ వస్తుందండి. అయితే ఎటువంటి డిసీజెస్ బ్లేడర్ సీడ్కి ఉండదు. అటువంటి బ్లేడర్ సీడ్ ఒక రైతు పండిస్తున్నాడండి, అతను పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాము. అయితే ఫౌండేషన్ సీడ్ కావాలనుకున్న ప్రతి రైతులు ఆ రైతు యొక్క ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తానండి, సంప్రదించగలరు. థ్యాంక్ యూ. ఇంకా టాపిక్లో పోదాం. చెప్పండి మీ పేరు. అన్నం శ్రీనివాసుల గౌడ్. ఏ జిల్లా మీది? నెల్లూరు జిల్లా. మండలం? నెల్లూరు మండలం. మీ విలేజ్ పేరు? సౌత్ మోపుల గ్రామం. అవునండి, ఇప్పుడు మీరు ఈ షుగర్లెస్ ఎన్ని సంవత్సరాల నుంచి సాగుబడి చేస్తున్నారు? ఇదే గత 5 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాము. ఓకే, అయితే మీరు ఈ సీడు ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది రాజేంద్ర నగర్ నుంచి చంద్రమోహన్ కాడ బ్రేరడ్ సీడు. ఓకే, తెచ్చారండి. చేసినాము జయశంకర యూనివర్సిటీ. మీరు ఇంతకుముందు ఈ సీడు ఎవరికన్నా రైతులకు ఇచ్చున్నారు ఈ టైప్లో ఈ విధంగా? ఈ సంవత్సరం దాటము. ఓకే, ఈ సంవత్సరం అది చేసిన బ్రేడ్ సీడ్. ఇది ఈ సీడ్ని 10 మంది రైతులకు ఇవ్వాలని అనుకుంటున్నారా? 10 మంది రైతులకు ఇవ్వాలని నా కోరిక. విత్తనం బాగుంది, సదరకట్టు ఉంది, ఆకు కాకు ఒకటే లెవలింగ్ ఉంది, ఎన్ను సైజు కూడా బాగుంది. ఒక్కొక్క ఎన్నికి 400 గింజలు ఉన్నాయి. లెక్క పెట్టారు మీరు? 400 గింజలు లెక్క పెట్టాము. 400 గింజలు ఉంది. ప్రతి ఎన్ను కూడా ఎఫెక్టివ్ టెల్లరు. అయితే మీరు ఈ సంవత్సరం బ్లేడర్ సీడ్ తెచ్చామని చెప్తున్నారు కదా, ఇది ఇంకా రైతు ఒక రైతు పర్చేజ్ చేసిన తర్వాత అతను ఎన్ని సంవత్సరాల వరకు ఎన్ని క్రాప్లు వేసుకోవచ్చు? 3 సంవత్సరాల దాకా దీన్ని వాడుకోవచ్చు అండి. ఆ రైతు పర్చేజ్ చేసిన రైతు 3 సంవత్సరాల వరకు విత్తనాలు కొనబడలేదు? కొనబడలేదు. 3 సంవత్సరాల దాకా వేసుకోవచ్చు. ఓకే, అయితే మీరేమైనా ఈ పంటకి ఎటువంటి డిసీజ్ వస్తాయని చెప్పారు ఆ రోజు? మీరు రాజేంద్ర నగర్ నుంచి మీరు తెచ్చారు కాబట్టి మాకేం ఫస్ట్ ఏం మందులు కొట్టలేదు. ఎన్ని మీద ఇది ఫార్మాలిటీకే స్ప్రే చేశారు? అగ్గి తెగులు కానీ కుళ్ళు తెగులు అక్కడ ఏమైనా వచ్చినాయా? అగ్గి తెగులు కుళ్ళు తెగులు ఏ డిసీజ్ అవపడలా మాకు. అవపడలా, రావటం కూడా బాగా పోదుగా వచ్చింది పైర. బాగుంది సార్. అయితే మీకు దీనికి ఏమైనా వడ్ల పుల్లు కానీ మానిపోడిన తెగులు కానీ అటువంటి ఏమైనా వచ్చినాయా? ఉన్న ఒక ఎన్ను కూడా వడ్ల పుల్లు లేవు. ఓకే, బాగా ఎక్సలెంట్గా ఉంది పైరు. ఓకే చెప్పండి, ఇది మీరు రైతులకి సరసమైన ధరలకు ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మార్కెట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇవ్వాలనుకుంటున్నారా? ప్రతి రైతుకు కూడా మా సరసమైన ధరలకు ఇవ్వాలని మాకు నాకు కోరిక. విత్తనం అంటే నాకు అంత చేయాలని కోరిక. అందుకని 10 మంది రైతులకి మీరు బ్లేడర్ సీడ్ ఇవ్వాలని? బ్లేడర్ సీడ్ ఇవ్వాలని మీరు పండిస్తున్నారు? పండిస్తున్నాం సార్. ఓకే, చెప్పండి మీ పేరు. కామేశ్వరరావు గౌడ సార్. మీది ఏ డిస్టిక్? నెల్లూరు జిల్లా, నెల్లూరు రోల్, సౌత్ మోపూరు. ఓకే, మీరు ఎక్కడ ఈ షుగర్లెస్ పర్చేజ్ చేస్తారు? మేము మామూలుగా మాకు ఏబీ సీడ్ ఉంది, ఏబీ సీడ్ నుంచి తీసుకొస్తుంటాం, వేస్తుంటాము. మేము అగ్రిమెంట్ ద్వారా తెచ్చుకొని వాళ్ళకే ఇచ్చేస్తుంటాం. ఈ షుగర్లెస్ శ్రీనివాసులు హైదరాబాద్ రాజేంద్ర నగర్ నుంచి తెచ్చినాడు. ఓకే, ఈ సీడు బాగుంది. మేము ఇతని దగ్గరే ఈ సీడు తీసుకుంటాం. కేడి లేకుండా, ఈ ఏమి ఓదర లేకుండా శుద్ధంగా చేసిస్తుంటాడు. ఓకే, మంచిది. దిగుబడి బాగా వస్తుంది, మందులు తక్కువతో పండుతుంది మాకు. ఇది దిగుబడి బాగా వస్తుంది, వరిగడ బాగుంది. మీకు మీ ఊరు, మీ ఊర్లోనే రైతులు తీసుకుంటారా, పక్క మండలాల నుంచి జిల్లాల నుంచి కూడా వస్తారా? మా ఊళ్ళో వాళ్ళు తీసుకుంటారు, పక్క మండలాలు జిల్లాల నుంచి కూడా వస్తారు. ఓకే, మంచి సీడు, మంచి నమ్మకం వస్తుంది. మంచి నమ్మకం, సీడు బాగుంటుంది. ఓకే, చెప్పండి మీ గ్రామం. మాది సౌత్ మోపూర్ గ్రామం. ఓకే, నెల్లూరు డిస్టిక్. ఓకే, సౌత్ మోపూర్ నెల్లూరు రూరల్ మండలం ఉంది. ఓకే, ఈ షుగర్లెస్ వరి ఎవరు కార్డు తెస్తారు మీరు? షుగర్లెస్ శ్రీనివాసులు గౌడ్. ఓకే, కార్డు తెచ్చుకుంటాము. బాగా పంట దిగుబడి బాగా వస్తుంది, కేడీలు గీడీలు ఏమి ఉండవు, తక్కువ పెట్టుబడితో దిగుబడి ఎక్కువ వస్తుంది. ఈ బెటర్ సీడ్ మంచి విత్తనం ఇస్తాడు మాకాయన. ఆయన వల్ల బాగా పండుతున్నాయి. మంచి విత్తనం, మంచి రేజన్ కేడీలు దీనిస్తాడు. రేజన్గా విత్తనాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు, అందరికి రైతులకు ఇస్తున్నాడు. ఓకే ఓకే, అయితే మంచిదే.